Telangana AP Madhya Jala Vivadala Parishkaram Kosam Kasepatlo Kendra Jala Shakti Mantritva Sakha Kilaka Samavesam Nirvahistondi 12 Gantalaku Apex Council Bheti Prarambham Kanundi Kendra Jala Shakti Sakha Mantri Gajendra Singh Shekhawat Adhyakshatana Jaraganunna Meetingku Video Conference Lo Rendu Rashtrala CM Lu Attend Kanunnaru Begampeta Camp Office Nunchi KCR Jala Saudha Nunchi Krishna Godavari Board La Chairman Lu Dilli Tour Lo Unna AP CM Akkadi Nunchi Video Conference Lo Palgonanunnaru ఇక మీటింగ్లో కృష్ణ గోదావరి నదీ జలాల పంపకాలు నీటి కేటాయింపుల వివాదాలతో పాటు కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలపై రెండు రాష్ట్రాలు ఫిర్యాదులు చేసుకున్నాయి కృష్ణ గోదావరి బోర్డుల జ్యూరిస్డిక్షన్ కేఆర్ఎంబీ హెడ్ క్వార్టర్స్ ను హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించడమే ప్రధాన ఎజెండాగా రెండు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరగనుంది వీటితో పాటు ఆగస్టులో ఏపీ పంపిన ఎజెండాలోని అంశాలను చేర్చారు మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి అశోక్ అందిస్తారు అశోక్ అపెక్స్ కౌన్సిల్ భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఏ అంశాలు ప్రధానంగా చర్చించనున్నారు కాసేపట్లో మధ్యాహ్నం 12 గంటలకు అపెక్స్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది సమావేశంలో ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన జల వివాదాలు ఏదైతే కృష్ణా గోదావరి జిల్లాల సంబంధించిన అంశంపై ప్రధానంగా ఈ అపెక్స్ కౌన్సిల్లో సమావేశం లో చర్చించున్నారు ముఖ్యంగా ఈ సమావేశంలో ఆధ్వర్యం ముఖ్యంగా కేంద్ర గజేంద్ర సింగ్ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కాబోతున్నారు ఇప్పటికే ఈ అఫెక్స్ కౌన్సిల్లో దాదాపు ఈ రెండో అఫెక్స్ కౌన్సిల్ సమావేశం చెప్పుకోవచ్చు గతంలో కూడా ఆగస్టులో జరగాల్సిన సమావేశం వాయిదా పడుతూ వచ్చింది గతంలో కేంద్ర మంత్రికి కరోనా సోకిన నేపథ్యంలో ఈ సమావేశం ఈ రోజుకి వాడైంది ఈ సమావేశంలో ప్రధానంగా కృష్ణా గోదావరి జలాలపై ఉన్న వివాదాలు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన జల వివాదాలపై సమావేశంలో చర్చించినారు ఇప్పటికే డిపిఆర్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే కొత్తగా ప్రాజెక్టు చేపడుతున్నాయి కృష్ణా నదిపైన కానీ అది గోదావరి నదిపైన ఏదైతే కొత్తగా ప్రాజెక్టు చేపడుతున్నా దానికి సంబంధించిన డిపిఆర్ఓలు పూర్తిగా క్షుణ్ణంగా కేంద్ర మంత్రి ముందు పెట్టనున్నారు ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో ముఖ్యమంత్రులతో పాటు అటు కృష్ణా గోదావరికి సంబంధించిన బోర్డు చైర్మన్లు కూడా ఈ సమావేశంలో హాజరు కాబోతున్నారు గతంలోనే ఈ సమావేశం కావాల్సినప్పటికీ అనేక పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజుకు వాయిదా పడ్డది ఈ రోజు ఈ సమావేశంలో ప్రధానంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఏదైతే లేవనెత్తిందో అంశాలు అది తెలంగాణ అక్రమంగా కట్టడాలు చేపడుతుంది తెలంగాణ ప్రభుత్వము గోదావరి పైన కానీ అటు కృష్ణానది పైన కానీ అక్రమంగా ప్రాజెక్టులు చేపడుతుంది కాబట్టి వాటిని అడ్డుకోవాలంటూ అపెక్స్ కౌన్సిల్కి ఫిర్యాదు చేయనున్నారు అదేవిధంగా తెలంగాణకు అన్యాయం చేసే విధంగానే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే లేఖలు రాశారో గతంలో ఈ మిగులు నికర జిల్లాలు గోదావరి పైన మిగులు జిల్లాలు నికర జిల్లాలకు సంబంధించి కూడా మొత్తం తమకే వాటా కేటాయించాలంటూ ఆయన లేఖలు గురించారు అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే లేఖ రాశారో కేంద్ర మంత్రికి అందులో పూర్తిగా కేంద్రంపై విమర్శలు గుర్పించే విధంగా ఉంది కానీ ఆ లేఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ మీద ఎలాంటి ప్రశ్న వేయలేదు కేవలము రాజకీయ కోణంతోనే మాత్రమే ఒక లెటర్ రాయడం జరిగిందని చాలామంది దీనిపైన వ్యతిరేకించారు గతంలో కూడా ఈ సంబంధించి పర్టికులర్గా ఈ నీటి జలాల విషయంలోనే పట్టుబడాలి తప్ప కేంద్రం మీద ఏదైనా విమర్శించే విధంగా ఉండకూడదని దానికి సంబంధించిన సలహాలు కూడా కేసీఆర్కి ఇచ్చినప్పటికీ కూడా ఆయన లెటర్ సారాంశం మొత్తం చూస్తే ఆ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం కంటే కేంద్రంపైన ఎలా విమర్శించాలనే దానిపైనే ముఖ్యంగా ఉంది సో ఈ నేపథ్యంలోనే ఈ మరి కాసేపట్లో 12 గంటలకు ఈ అఫెక్స్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది సమావేశంలో ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారు దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు కూడా ఆందోళన చేపట్టాయి రాష్ట్రానికి అన్యాయం జరగబోతుంది తెలంగాణ దాదాపు 6 జిల్లాలు మహబూబ్నగర్ రంగారెడ్డి మెదక్ ఖమ్మం వరంగల్ కొంత ప్రాంతం చాలా హైదరాబాద్ కూడా ఈ కృష్ణా నదిపైన చాలా డిపెండ్ అయి ఉన్నాయి ఈ 6 జిల్లాలు సో దీనివల్ల ఏదైతే ఆంధ్రప్రదేశ్ చేపడుతుందో రాయలసీమ పథకం ఏదైతే ఉందో రాయలసీమకు సంబంధించింది దానివల్ల ఈ 6 జిల్లాలు ఎండిపోయే ప్రమాదం ఉంది మొత్తం కరువు కటకాలు వచ్చే అవకాశం ఉంది రైతులు చాలా నష్టపోయే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద స్పందించలేదు ఏదైతే లెటర్ సారాంశం రాశారో ఆ లెటర్ సారాంశంలో కూడా రాష్ట్రానికి రావాల్సిన అంశాల కన్నా ఫోకస్గా ఎక్కువ కేంద్రంపై రాజకీయ విమర్శలకే ఎక్కువ తావిచ్చిందని విశ్లేషకులు కానీ ఏదైతే నీటి సలహాదారులు కూడా దానిపైన విమర్శించాలి ముఖ్యంగా మనకు కావాల్సిన హక్కు లేదో మనం కేంద్రం దగ్గర మన వాదనలు వినిపించాలి తప్ప
అనవసరమైన రాజకీయ కోణం ద్వారా పోలితే రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వము గోదావరి నదిపైన ప్రాజెక్టులు చేపడుతుంది, దాన్ని అడ్డుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎఫెక్స్ కౌన్సిల్ కి గతంలో ఆగస్టు ఏదైతే లెటర్ రాసిందో దాన్ని కూడా ఇందులో చేర్చాలని చెప్తుంది. ముఖ్యంగా ఈ సమావేశంలో ప్రధానంగా ఏదైతే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏదైతే కొత్తగా ప్రాజెక్టులు చేపడుతున్నాయో గోదావరి పైన కృష్ణానది పైన దానికి సంబంధించిన డిపిఆర్ఓలు, అదేవిధంగా కృష్ణా బోర్డు సంబంధించిన ఏదైతే హైదరాబాద్ లో ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్ తరలించాలని పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానిపైన వాదించనుంది. ఇంకా ఏదైతే ఫిర్యాదులు ఉన్నాయో అక్రమంగా వాళ్ళు కడుతున్నారు, ఇక్రమంగా ఇక్కడ కడుతున్నారు, ఇప్పటికే ఉండాలో దానిపైన కులంకుశంగా జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ మొత్తం ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. కాబట్టి ఈ సమావేశం అనంతరం ఎవరిపైన ఎవరు ఫిర్యాదు చేసుకున్నారు, ఏమేమి చర్చించాలని దానిపైన పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. దీనిపైన ఇప్పటికే బీజేపీ ఏదైతే తెలంగాణకు సంబంధించిన బీజేపీ ఉందో ఇప్పటికే తెలంగాణ భవన్ ముందు కూడా ఢిల్లీలోని తెలంగాణ భవన్ ముందు కూడా ధర్నా చేపట్టింది. ఏదైతే ఈ దీనివల్ల ఈ ఆంధ్రప్రదేశ్ పోకడం వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. దీనిపైన కేసీఆర్ ఏదైతే కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఇద్దరికి కుమ్మక్కయ్యి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారంటూ వాళ్ళు ఇక్కడ ధర్నా కూడా కాసేపటి క్రితం చేపట్టారు. సో ఏదైనప్పటికీ అఫెక్స్ కౌన్సిల్ సమావేశం మరీ కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. సో దాని తర్వాత ఏ అంశాలపైన లేవనెత్తారు, ఏ అంశాలపైన ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఫిర్యాదులు చేసుకున్నారు, సో ఓవరాల్గా మనకు తెలిసే అవకాశం ఉంది. యోగిత రైట్, అశోక్, థ్యాంక్ యూ.